అందరికి మరొక ముఖ్యమైన మనవి గ్రహగతుల రీత్యా ఈ సంవత్సరం ఎండాకాలం చెండ ప్రచండంగా ఉంటుంది. గతంలో కని విని ఎరుగనటువంటి ఎండల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. నీటి కరువు సాగునీటికి తాగునీటికి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ కోతలు కూడా అధికంగానే ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ముందు జాగ్రత్త పాటించి నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడూ లేనటువంటి ఎండాకాలాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలోనూ ఈ దుర్ముఖినామ సంవత్సర పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. తదుపరి వృశ్చిక రాశి వాయిదా పడుతూ వస్తున్న విషయాల్లో తెగించి నిర్ణయాలు తీసుకుంటారు. సాంప్రదాయాలకు విలువనిచ్చి ఆధునిక పోకడలను దూరంగా ఉంచుతారు. ధనవ్యయం అధికంగా ఉంటుంది. మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందడానికి కావలసిన విధంగా నడుచుకుంటారు. రాజకీయ విషయాలు సానుకూల పడతాయి. పరపతి కలిగిన సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతోటి సంప్రదింపులు జరిపి లాభపడతారు. సంతాన అవసరాలపైన దృష్టి సారిస్తారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగిన వస్తువులు కల్పించడానికి గాను అవిశ్రాంతిగా కృషి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తగినంతో దీపారాధన చేయండి. మంచి జరుగుతుంది. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలను పొందాలని కోరుతున్నాం. వివరాలకు ములుగు .com ని సంప్రదించండి.